ఏదమ్మా జస్ట్ 6.5 వేల మెగావాట్ల నుంచి ఇవాళ 18-19 వేల మెగావాట్లకు తీసుకుపోవడం అనేది ఊరికే అవుతుందా? ఎందుకు చేయలేకపోయినా వాళ్ళు 57 ఏళ్ళల్లో? ఇట్లా ప్రతిదీ కూడా మా మిషన్ భగీరథ ఆలోచన ఎందుకు రాలేదు ఎవరికి? ఆయన సిద్దిపేటలో అమలు చేసినప్పుడు అయినా ప్రభుత్వం దాన్ని గ్రహించవచ్చు కదా. ఆ తర్వాత 20 ఏళ్ళకు మళ్ళీ ఆయనే చేసిండు కదా 15 ఏళ్ళకు. ఈ 15 ఏళ్ళ కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరికి మంచినీళ్ళు ఇవ్వాలని ఎందుకు ఆలోచించలేకపోయాడు? అంటే ఆయన ఆలోచనలను కానీ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ మమకారాన్ని కానీ తప్పట్టడానికి వీల్లేదు. అందుకే ప్రజలకు ఆయనకు ఒక నేరుగా ఒక సంబంధం ఉంటుంది. ప్రజలు ఆయన గురించి బాధపడతారు, ఆయన ప్రజల గురించి బాధపడతారు. అందుకే ఈసారి ఒక ట్రెమెండస్ విక్టరీ టీఆర్ఎస్కు పార్లమెంట్ ఎలక్షన్లో రాబోతుంది. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? అంటే నేను అట్లా నంబర్ చెప్పలేను కానీ మేజర్ సీట్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ 17లో ఎక్కువ సీట్లు టీఆర్ఎస్కి వస్తాయి, అది ఖచ్చితంగా చెప్పగలదు. ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నాయి, 9 సీట్లు ఉన్నాయి. ఆ 9 సీట్ల కంటే ఎక్కువనే వస్తాయని నేను అనుకుంటున్నాను. అందుకే దీనికోసం ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది మొదలుపెట్టినట్టున్నారు, ఒక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టున్నారు. లేట్ అయినలు వాస్తవంగా ఎలక్షన్లు రిజల్ట్ వచ్చినాక 2-3 రోజులకే కార్యాచరణ స్టార్ట్ చేయాలి. సరే, ఆ సమయం అంతా అసెంబ్లీలో కొంత పోయింది, బయట హాస్పిటల్లో కొంత పోయింది, బట్ ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే కార్యాచరణ చేపట్టాలి. రివ్యూ అవసరమైన కాడ రివ్యూ చేయాలి. మార్పులు ఉంటాయి ఇక్కడ? ఒకటే చెప్పగలుగుతా, సేమ్ తప్పులను టీఆర్ఎస్ మళ్ళీ చేస్తున్నది. అదేంటంటే మళ్ళీ సేమ్ ఫేసెస్. ఇప్పటికీ నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త ముఖాలను పెట్టండి. నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాసు శ్రావణ్ ఉంటే ఎంత బాగుండేది? అంటే ఆయన కాంగ్రెస్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చాడు కదా, ఆయనకు ఎలిజిబిలిటీ ఉంది కదా. అంటే నేను అనేది మళ్ళీ హరీష్ గారు, మళ్ళీ కేటీఆర్ గారే, మళ్ళీ కేసీఆర్ గారే సీన్లో కనబడద్దు. వాళ్ళతో పాటుగా వీళ్ళని కూడా కనబడనీయాలి. రెండు, మళ్ళీ సేమ్ గ్యాంగ్ ఆయన చుట్టూ కనబడుతూ ఉన్నారు. అది పేపర్ల ఫోటోలో చూసినా వాళ్ళే, టీవీలో చూసినా వాళ్ళే. దయచేసి ఆ గ్యాంగ్ను మార్చాలి. ఆ గ్యాంగ్లో ఒక వ్యక్తి తప్ప ఎవరు గెలవలేదు కదా. అవసరమా వాళ్ళు ఇంకా నీకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఆ గ్యాంగ్లో ఉంటే ఎంత బాగుంటుంది? వాళ్ళు ఎవరు సలహా ఇచ్చేటోళ్ళు కారు అనేది ప్రజలకు తెలుసు. వీళ్ళే తప్పుదారి పట్టించిందని కూడా ప్రజలు అనుకున్నారు. వాళ్ళు ఏం చేయలేదు అట్లా, ఎందుకంటే వాళ్ళు తప్పుదారి పట్టించాలంటే వాళ్ళు సలహాలు ఇచ్చి ఉండాలి కదా. బట్ ఏవైతే ఫేడ్ అవుట్ అయిన ముఖాలను మళ్ళీ పెట్టుకోకూడదు. రెండవది, కాన్స్టిట్యున్సీలల్లో ఇవాళ వాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకుంటున్నారు ఏమని, మేము టికెట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఒక 30-35 మందికి ఇవ్వకుంటుంటే బాగుండేది అనేది మీరు కూడా అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని ఇన్ఛార్జీలు పెట్టకండి. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఈ 30-35 మందిని తీసి పక్క పడేయండి. ఆ నియోజకవర్గంలో నెక్స్ట్ లెవెల్లో ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. పెడితే మళ్ళీ కొంత ప్రజలలో ఫ్రెష్నెస్ అనేది మళ్ళీ ఈ వీళ్ళే వస్తున్నారు మా దగ్గరికి, వాళ్ళని ఓడించినా కూడా వాళ్ళు పోతలేరు అనేది వస్తుంది కదా. అంటే ప్రక్షాళన జరగాలి. తర్వాత 1 మంత్లో మాకు 70 లక్షల సభ్యత్వం ఉన్నదని చెప్తున్నారు కదా, క్రియాశీలక సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో నుంచి క్రీమ్ ఆఫ్ లీడర్స్ని బయటికి తీసుకొచ్చి పార్టీ గ్రామ శాఖల దాకా ఎస్టాబ్లిష్ చేయాలి. యూత్ వింగ్ ఉండాలి, మహిళా వింగ్ ఉండాలి, తర్వాత సేవా విభాగం ఉండాలి, ఒక నిఘా విభాగం ఉండాలి. అన్నిటినీ రివైవ్ చేయాల్సిన అన్ని రివైవ్ చేయాలి. ఒక కార్పొరేట్ స్టైల్లో ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం ఎట్లనో కేటీఆర్ గారికి తెలుసు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ కావాలి. వెనకటి ఫ్యూడల్ పద్ధతుల్లో, వెనకటి 115 ఏళ్ళు 25 ఏళ్ళ కాంగ్రెస్ పద్ధతిలో పార్టీ నిర్మాణం అనేది శ్రేయస్కరం కాదు. కాబట్టి టీఆర్ఎస్ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, కేసీఆర్ గారి మంచి కాలం అంతా అయిపోయింది. ఇంకా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం అనేది పార్టీకి నష్టమే తప్ప లాభం కాదు. ఎక్స్పీరియన్సెస్ కేటీఆర్ చెప్పొచ్చు కదా. అంటే ప్రత్యక్ష రాజకీయాలలో రాష్ట్రంలో కేసీఆర్ గారు రావడం వల్ల వీళ్ళు స్వేచ్ఛగా పనిచేయలేరు. నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేయాలి ఇంకెందుకు. సో ఫోకస్ అనేది జాతీయ నేషనల్ పార్టీల మీద చేయాలి. చాలామంది అంటున్నారు బీఆర్ఎస్ ఉంటుందా, మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా అని. నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళను బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ అనేది కేసీఆర్ గారి ఒక మంచి విజన్. అది దేశ ప్రజలంతా కూడా ఇవాళ కాకపోయినా రేపైనా కేసీఆర్ చుట్టూ ర్యాలీ అవుతారు. బీఆర్ఎస్ ఉండాలి, కేసీఆర్ గారు పార్లమెంటు పోవాలి, ప్రతిరోజు అవకాశాన్ని తీసుకొని ఆయన దేశ సమస్యల మీద మాట్లాడాలి. ఆయన అవకాశం వస్తే ప్రభుత్వంలో చేరే పరిస్థితి ఉండొచ్చు, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆయన అపోజిషన్లో ఉండి గట్టిగా గొంతు వినిపించాలి. దేశ ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ ఉంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. తక్షణమే ఆయన మకాంను మహారాష్ట్రకు మార్చి
మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్లలో సీట్లు వచ్చేటట్టుగా చేయాలి. మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ వాళ్ళకి ఇన్ఛార్జెస్ ఇవ్వాలి, బాధ్యతలు ఇవ్వాలి. వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ సందిగ్ధంలో పడ్డారు, వారి ఫోన్లు ఎత్తట్లేదని చెప్పి మాలాంటి వాళ్ళకు ఫోన్లు చేస్తున్నారు. అంత వైరాగ్యం అక్కర్లేదు. ఆ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం కానే కాదు కేసీఆర్ గారు ఆలోచన. అప్పుడు అస్సాంలో, ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారు, అధ్యక్షులను కూడా అనౌన్స్ చేశారు, పార్టీ ఆఫీసులకు సంబంధించి భారీ బహిరంగ సభలు ఇవన్నీ అన్నారు కదా. వెంటనే ఆ ప్రయత్నాలు కొనసాగించలేకపోయినా ఇప్పుడు మహారాష్ట్రలో తన ప్రతాపాన్ని బలాన్ని చూపెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు కనుక ఒక మంచిగా అయిన తర్వాత ఒక 10 రోజులు అక్కడ ఉండి అన్ని ఆర్గనైజ్ చేసుకోగలుగుతాయి. ఒకరోజు నాగపూర్లో, ఒకరోజు సోలాపూర్లో, ఒకరోజు ఇక్కడ ఔరంగాబాద్లో, ఇట్లా కనుక ఆయనే రోజుకొక ఏరియాలో నాయకుల కార్యకర్తల మీటింగ్స్ పెట్టి మళ్ళీ ఒక హైప్ తీసుకురాగలిగితే బీఆర్ఎస్ బతికి ఉంటుంది. మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వంలో ఉండే అవకాశం కూడా ఉంది అనుకున్నప్పుడు బీజేపీ చాలా హైగా దీని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, మూడోసారి నేనే ప్రధానమంత్రిని అవుతానని మోదీ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలు గెలుస్తామనేది, మోదీ కూడా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారు అనేది ఉంది కదా ఇక్కడ. అంటే లాస్ట్ 2019లో ఇక్కడ 4 సీట్లు రావడంతో వాళ్ళ భ్రమలు పెంచుకున్నారు. అప్పుడు ఆ 4 సీట్లు రావడం కూడా టీఆర్ఎస్ చేసిన కొన్ని లోపాల వల్ల వచ్చినాయి. క్యాబినెట్లో హరీష్ను రాజేందర్ను లేకుండా తప్పించడం, తర్వాత జితేందర్ రెడ్డికి ఈయనకు వివేక్ టికెట్లు ఇవ్వకపోవడం, ఇట్లాంటి కొన్ని చర్యలకు అప్పుడు 6 నెలలనే కేసీఆర్ గారు పాల్పడడం వల్ల అవి తప్పుడు నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు ప్రజలు ప్రతిఘటించారు. బట్ ఇప్పుడు అట్లా బీజేపీకి వేవ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒక ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో సాలిడ్గా బలం ఉన్నదని చెప్పగలిగే ఒక్క సెగ్మెంట్ కూడా లేదు వాళ్ళకు. ఇదివరకు మొన్న 8 అసెంబ్లీ గెలుచుకున్నారు కదా, 8 అసెంబ్లీ ఒక్క పార్లమెంట్ సీట్ల కాదు కదా. ఇంకోటి కాంగ్రెస్లో పార్లమెంట్ నుంచి పార్లమెంట్ మెంబర్స్గా ఉండి పోటీ చేసిన పొన్నప్రభ మిగతా వాళ్ళు గెలిచారు. ఎవరెవరు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు, రేవంత్ రెడ్డి గెలిచాడు, ముగ్గురు మంత్రులు కూడా అయ్యారు. అక్కడ ముగ్గురు ఓడిపోయారు, అవును, ముగ్గురు పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళు పోటీ చేశారు, ముగ్గురు ఓడిపోయారు సంజయ్తో సహా. అవును, అంత వేవ్ ఏం లేదు బీజేపీకి. మరి మోదీ ఇక్కడ నుంచే పోటీ చేస్తారనేటువంటి ఫీలర్స్ కూడా వస్తున్నాయి. మోడీ పోటీ చేస్తే ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఉన్న వ్యక్తిగా దాంతో గెలిపించుకోవచ్చు. నేను మోడీ గురించి కామెంట్ నెగిటివ్గా చేయదలుచుకోలేదు, బట్ అది కూడా ఛాలెంజే. వాళ్ళకు మొత్తం క్యాడర్ అంతా వచ్చి మోడీ కాన్స్టిట్యున్సీలో ఉండాల్సి వస్తుంది, మిగతా అన్ని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన తీసుకొస్తే అది వాళ్ళకే నష్టం. ఇప్పుడన్నా కనీసం ఓట్ షేర్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చింది ఎంత, 13-14% కదా వాళ్ళకు ఓట్ షేర్. 13-14% ఒక ఎంపీని గెలిపించుకోవడానికి సరిపోతుందా? సరిపోదు. కాబట్టి అది దుస్సాహసమే అవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ కంటే కొన్ని సీట్లు బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎలా ఉంటారు, బీజేపీతో కలిసి ఉంటారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా అవుతుందా? గతంలో పార్టీ నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ గారికి మరి ఒక మజ్లిస్ తప్ప వేరే ముస్లిమ్స్ ఎవరు ఓట్లేసినట్టుగా సమాచారం లేదు. ఇలా ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోయారు కదా, అది అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు కదా ఆ మాట. ఎవరు అక్బరుద్దీన్? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క ముస్లిం క్యాండిడేట్ని కూడా గెలిపించుకోలేదు, మేమే గెలిపించుకున్నాం ముస్లింలని అనే మాట అన్నారు. అంటే వాళ్ళు పోటీ పెట్టారు కదా. ఇప్పుడు నిజామాబాద్లో ఈయన కామారెడ్డి నుంచి ఉండే అతను అక్కడ పోయిన షబ్బీర్ అలీ ఓడిపోవడానికి ఎవరు కారణం? అజరుద్దీన్ ఓడిపోయారు. మజ్లిస్ పెట్టిన ముస్లిం క్యాండిడేట్ అక్కడ కారణం. బంజారా హిల్స్లో అజారుద్దీన్, జూబ్లీహిల్స్లో అజారుద్దీన్ ఓడిపోవడానికి ఎవరు కారణం? అక్కడ ముస్లిం క్యాండిడేట్ కారణం. ఎందుకంటే కొన్ని ఓట్ల తేడాతోనే పోయాడు. అంటే వాళ్ళకు మధ్యలో ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ ద్వారా ఒక విషయం బయటకు వచ్చిందమ్మా, ముస్లింలో 2 వర్గాలు ఉన్నాయి. కేవలం ఓవైసీ ఐడెంటిఫై చేయలేదా? అంతకుముందు కూడా ఉండేది కానీ చాలా మినిమం స్థాయిలో ఉండేది. అయితే మజ్లిస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ముస్లింలలో వస్తున్నది. మొన్న చూసాం కదా, 2 సీట్లు అతి కష్టం మీద లాస్ట్లో బయటపడ్డారు తక్కువ మెజారిటీతోనే. 5 సీట్లు కొంచెం మంచి మెజారిటీ ఉన్నా కూడా లాస్ట్ మినిట్ వరకు నాంపల్లి యాకత్పుర. అంటే మెల్లమెల్లగా ముస్లింల మీద ఓవైసీ పట్టు తగ్గుతున్నది. అయితే దానికి మెయిన్ కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాజకీయాలలో, నార్త్ ఇండియాలో ఈయన పోయి పోటీలు పెట్టి ఆడ కాంగ్రెస్ ఓట్ బ్యాంకును దెబ్బతీసి బీజేపీకి వెళ్ళడానికి పరోక్షంగా కారణమయ్యాడు. కాబట్టి ముస్లింస్ ఏమనుకుంటున్నారు, ఓవైసీ కూడా మోడీకి ఫ్రెండే అనుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్లో కనిపిస్తుందా? డెఫినెట్గా ఉంటుంది.
ఇక్కడ మనకు ముస్లింస్ బీఆర్ఎస్ కేకపోవడానికి కూడా అదే కారణం కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది, అందుకే కవితను అరెస్ట్ చేయలేదు, ఇట్లా దూకుడు తగ్గించారు అని ఇట్లాంటివన్నీ కూడా ప్రచారమైంది అందుకే కదా. ఆయన చెప్పిండు కాబట్టి సంజయ్ని దించారు, ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో ఎప్పుడైతే ముస్లింస్ తనతో లేరని కేసీఆర్ అనుకుంటాడో అప్పుడు బీజేపీతో పొత్తులోకి వెళ్ళొచ్చు. బట్ ఆయన నాకు తెలిసి గవర్నమెంట్లో ఉండకపోవచ్చు. ఒకవేళ బయట నుంచి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా తను ఉండకపోవడం అనేది మంచిది, తన పార్టీని కాపాడుకోవాలన్నా దేశవ్యాప్తంగా విస్తరించాలన్నా. ఇక్కడ ఆయన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ముందట రేవంత్ ముఖ్యమంత్రి కావచ్చు కానీ సమ ఉజ్జి కాడు. రేవంత్ను ఎదుర్కోవడానికి కేసీఆర్ ప్రత్యక్షంగా దిగడం అనేది మాలాంటి వాళ్ళకి ఎవరికి మింగుడు పడదు. నేను అందుకే లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ కూడా ఆయనకి ఇవ్వద్దు, కడియం శ్రీఆర్ లాంటి వానికి ఇచ్చి కార్యక్షేత్రంలో మీరు చూసుకోండి అని నేను ఒక మెసేజ్ పెట్టాను. బట్ వాళ్ళు దాన్ని పాటించలేదు, మళ్ళీ కేసీఆర్నే లీడర్గా డిక్లేర్ చేశారు. కేసీఆర్ వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని రేవంత్ రెడ్డితో తలపడడం, రేవంత్ రెడ్డి దూకుడుగా మాట్లాడడం, ఇది ఆయన స్థాయిని తగ్గించుకున్నట్టు అవుతుంది. కేటీఆర్ సరిపోతాడు, హరీష్ రావు మోర్ దెన్ ఎనఫ్. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ఆయన పరోక్ష పాత్ర ఉండాలి తప్ప ప్రత్యక్ష పాత్ర ఉండకపోతే దేశ రాజకీయాలలో ఆయన పాత్ర బలపడుతుంది. ఆయన అటువైపు ఫోకస్ పెట్టాలి. ఆయనకు సరితూగే నాయకుడు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో లేరు. మోడీ ఆర్ఎస్ఎస్ తరఫున వచ్చాడు, గుజరాత్ హైప్ చేసి వచ్చాడు, కానీ స్వయంగా కేసీఆర్ లాగా ఎదిగి రాలేదు. కేసీఆర్ కనుక బీఆర్ఎస్ను ఒక ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా మలచగలిగితే ఆయన జీవితం ధన్యమవుతుంది. భారతదేశ ప్రజలకు కూడా ఒక ఆల్టర్నేటివ్, ఒక మంచి పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది దేశ రాజకీయాల మీద, బీఆర్ఎస్ని అట్లాగే ఉంచాలి, ఆయనే మహారాష్ట్ర మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈ ఒక్కసారి. నెక్స్ట్ టైం గెలిచిన తర్వాత జాతీయ రాజకీయాలలో